అలా చక్కలతో స్పూన్లు చేయండి రా, చేతితో తినలేక చచ్చిపోతున్నాను. అలా క్రికెట్ రావాల్సిన రాజు అంతకడిగా మారాడు. అరే సల్మాన్ రా, ఎక్కడికి? టైం ఉంది కదా. అరే జైలర్ ద్వారా రౌండ్స్ వచ్చిండు, బ్యారక్ లలా ఫోన్ దొరికినాయంట. ఎవడ దగ్గర ఫోన్ దొరికితే నాకేం సంబంధం? ఓ ఏడ్చింది చాలు గానీ, నీ బ్యారక్ కూడా ఒక ఫోన్ దొరికిందంట. రెండు ఫోన్ ఉండాలి కదా, ఒక ఫోన్ అంటే ఏంటి, ఇంకో ఫోన్ ఏమైంది? అందుకనే జైలర్ ద్వారా 15 రోజులు నీ ముల్లాఖాతులు పనిచేసిండు. అడు సగం స్టోరీ చెప్పావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో విసల్ షర్ట్ ఉంటాడు, ఆడిని కలు. అతని ఫోన్ నెంబర్ ఉందా? ఆడికి నాకు పడదు. నా బ్యారక్ లో ఉన్న 2 సెల్ఫోన్ లో కూడా నెంబర్ ఉండదు. హలో, పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా, ఎక్కడున్నావు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, విషయం చెప్పు. రేపు కూర్క్ లోని ఎన్సీఏ మెయిన్ క్యాంపస్ కి వెళ్తున్నాం, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, త్వరగా వచ్చేయి. ఓకే ఓకే బాయ్. నా బర్త్డేకి దావత్ చేస్తున్నాం, అందరూ చందాలు ఇస్తుండ్రు, ఇయడానికి నీకేమైంది? ఎందుకు వాలి, అన్న నాకు పుట్టాడా? అడవా నాకు పుట్టాడా? ఏయ్ ఫ్రీగా అవడానికి నాకు ఎవరు పుట్టారా? మీరు నాకు పుట్టారా? అరే ఫ్రీగా వచ్చిన పైసలే కదా, డబ్బు విషయంలో ఎవడ మాట విన్నాం. మేము జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఏమన్నా ఏం చేస్తావు? ఏం మారుతున్నావు? ఏంటమ్మా విట్టల్సి? ఫ్లాట్ చాలా బాగుంది, ఎంత పడింది? ఏం పడలేదమ్మా, గోద్రేజ్ ఫ్రిడ్జ్ కొంటే లక్కీ డిప్ లో ఈ ఫ్లాట్ వచ్చింది. సూపర్ లక్కీ కదా మీరు. డబ్బుకి నాకు అదో కనెక్షన్. 4 ఏళ్ల క్రితం ఆషాఢం సెల్లో జత బట్టలు కొంటే నానో కార్ వచ్చింది. మొన్నటికి మొన్న 10 రూపాయలు పెట్టి పెప్సీ తాగితే 10 లక్షలు తగిలాయి. అందుకే ఆ రౌడీ యాదవులు కుళ్ళుతో ఏడుస్తున్నారు. ఈ 20 ఏళ్ళుగా రాజు గురించి ఎవరు అడిగింది లేదు, నేను చెప్పింది లేదు. ఎందుకో నీతో చెప్పాలనిపిస్తుంది. భగవాన్ దాస్ మటన్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం 48 గంటల్లో రాజును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆ భగవాన్ దాస్ మనుషులు మన మీద దాడి చేశారు, మన షాపులన్నీ తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు రాజు, అంతా అయిపోయింది. బాబు ఈ పళ్ళు తీసుకో. చౌడంపల్లి దగ్గర పురుషోత్తం బస్ ఎక్కినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పురుషోత్తం ఎవడు? తలంలో చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడు రాక్షస టైప్ అని వాళ్ళ వాళ్ళే అంటుంటారు. నిటారుగా వర్షం పడుతున్న వాడు మాత్రం గొరకపెట్టి పడుకుంటాడంట. అడవిలో అందరికీ ఆకలేస్తే పళ్ళు దుంపలు తింటారు, వీడు మాత్రం కాకి కుక్క దేన్ని పడితే దాన్ని కాల్చుకొని తింటాడు. వెపన్స్లో ఎక్స్పర్ట్, ఒంటి చేత్తో ఎల్ఎంజీని హ్యాండిల్ చేయగలడు సార్. అదే బస్సు. ఏంటి అవి? విప్లవ సాహిత్యం సార్, బాడీ పక్కన పెట్టాలి కదా. ఎప్పుడు చదవలేదు, బండిలో కాపీ పెట్టు. ఓకే సార్. 20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఎందుకు పోరాడేవో, ఎవరి కోసం పోరాడేవో, ఎవరితో పోరాడేవో నీకే తెలీదు. మినిమం 30 మీటర్ల నుంచి ఏం చేయండి సార్? అవి వాడకండి, 303 వాడండి, ఒక్క దెబ్బతో అయిపోద్ది. ఇమ్తియాజ్. ఏంట్రా? మొన్ననే తాజ్ పావు కరిచింది, దవాఖానా పోయిస్తుంటే మీరు పట్టిండ్రు. ఒంట్లో ఏం బాగులే, నన్ను విడిచిపెట్టు, నీకు పనికొస్తా. కానీ నాయ 3 మాటలున్నాయి. 1, నా మీదున్న కేసులు మొత్తం మాఫీ చేయాలా. 2, నా తలకాయ మీద ఉన్న ఇనాం నాకే ఇయ్యాలా. 3, నేను బయటకు వచ్చాక ఏదో ధందా పెట్టుకుంటా, దానికి మీ పోలీస్ వాళ్ళ సపోర్ట్ కావాలా. నాయుడు సార్,
వీడిని వదిలేండి. అదేం సార్ ఇంత కష్టపడి పట్టుకుని? చావుకు సెంటీమీటర్ దూరంలో ఉండి కూడా ప్రాణాలతో బేరాలాడుతున్నాడు. వీడు మనం పనికొస్తాడు. నువ్వేం చేయాలంటే అడవిలో కలకలం చోటు చేసుకుంది. స్టేట్ కమిటీ సభ్యుడు సవ్యసాచి, అతని భార్య అహల్య, మరో 16 మంది నక్సల్స్ ను పురుషోత్తం అనే దళ సభ్యుడు కాల్చి చంపాడు. అయితే ఇది పోలీసులు చేయించిన కోవర్ట్ ఆపరేషన్ అని, ముందుగా మత్తుమంది పెట్టి దళం మొత్తం స్పృహ తప్పాక పురుషోత్తం కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటన వెనుక స్పెషల్ పార్టీకి చెందిన ఒక ఇన్స్పెక్టర్ హస్తం ఉందని ప్రజాసంఘాల వారు ఆరోపిస్తున్నారు.